ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ చేసి ఆల్లో పెట్టుకోండి, నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఆ రోజు డేట్ 8 మార్చ్ 2014, టైం తెల్లవారుజామున 12:42 అవుతోంది. మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అయిన MH370 కౌలాలంపూర్ నుంచి తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అది చైనాలోని బీజింగ్ నగరానికి వెళుతోంది. ఆ ఫ్లైట్లో మొత్తం 227 ప్యాసింజర్స్ ఉన్నారు, 10 ఫ్లైట్ అటెండెంట్స్ ఉన్నారు, 2 పైలట్స్ ఉన్నారు. వాళ్ళు ఆ విమానాన్ని ఎగరేస్తున్నారు. అందులో కెప్టెన్ పేరు జహారి అహ్మద్ షా. అతని యొక్క వయసు 53 సంవత్సరాలు. మలేషియన్ ఎయిర్లైన్స్లోని సీనియర్ మోస్ట్ క్యాప్టెన్స్లో అతను కూడా ఒకరు, హై లెవెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అండ్ ఫస్ట్ ఆఫీసర్గా ఫరీక్ హమీద్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతని యొక్క వయసు 27 సంవత్సరాలు. అది అతనికి ఒక ట్రైనింగ్ ఫ్లైట్. అండ్ ఈ ట్రైనింగ్ ఫ్లైట్ పూర్తయిన తర్వాత అతను పూర్తి స్థాయి పైలట్గా మారుతాడు. అతనికి సర్టిఫికేట్ వస్తుంది. ఆ ఫ్లైట్ 20 నిమిషాల పాటు అనుకున్న డైరెక్షన్లో కరెక్ట్గానే వెళ్ళింది. తెల్లవారుజామున 1:08 టైంలో ఆ ఫ్లైట్ మలేషియన్ కోస్ట్ లైన్ని దాటి సౌత్ చైనా సీ మీదుగా ప్రయాణించడం మొదలుపెట్టింది. అండ్ అది వియత్నాం డైరెక్షన్లో వెళుతోంది. అండ్ ఆ టైంలో జహారీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం విమానం 35,000 అడుగుల ఎత్తులో ఎగురుతోంది. అండ్ అంతా నార్మల్గానే ఉంది. ఇది జరిగిన 11 నిమిషాల తర్వాత ఆ ఏరోప్లేన్ వియత్నామీస్ ఎయిర్ ట్రాఫిక్ యొక్క జ్యూరిస్డిక్షన్లోకి కంప్లీట్గా ఎంటర్ అయింది. సో అప్పుడు కౌలాలంపూర్కు చెందిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు రేడియో ద్వారా మలేషియన్ ఎయిర్లైన్స్ వాళ్ళని హోచి మిన్ని కాంటాక్ట్ అవ్వమని చెప్పి తర్వాత గుడ్ నైట్ తెలియజేశారు. ఆ తర్వాత అటునుంచి కెప్టెన్ జహారీ కూడా ఓకే గుడ్ నైట్ MH370 అనేది తెలియజేశాడు. ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఇక్కడ వరకు మొత్తం అంతా కూడా నార్మల్గానే అనిపిస్తూ ఉంది, ఎక్కడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ కెప్టెన్ జహారీ చెప్పిన ఆ గుడ్ నైట్ అనే మాటే ఆ ఏరోప్లేన్ నుంచి వినబడిన చిట్ట చివరి మాట. ఆ తర్వాత నుంచి ఆ ఏరోప్లేన్ నుంచి అసలు ఎటువంటి మాట వినబడలేదు. అసలు ఆ ఫ్లైట్ ఏమైపోయిందని తెలియలేదు. మలేషియన్ ఎయిర్లైన్స్ కంప్లీట్గా డిసపేర్ అయిపోయింది. అండ్ ఈ ప్రపంచంలోని అతిపెద్ద ఏవియేషన్ మిస్టరీగా కూడా మారిపోయింది. వియత్నామీస్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయిన 30 సెకండ్ల తర్వాత ఆ ప్లేన్ రాడార్ మీద కనిపించడం మానేసింది. అప్పుడు టైం తెల్లవారుజామున 1:21 అవుతోంది. అయితే కౌలాలంపూర్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు దీన్ని కంప్లీట్గా నోటీస్ చేయలేదు. అండ్ వాళ్ళు చూసినా కూడా వాళ్ళు ఏమని అనుకున్నారంటే, బహుశా అది వాళ్ళ యొక్క రాడార్ రేంజ్ని దాటి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకు అంటే అది వియత్నామీస్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయిపోయింది కదా. సో అందువలనే అది వాళ్ళ రాడార్లో కనిపించట్లేదని అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇది రెగ్యులర్గా జరిగేదే. అయితే వియత్నాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు MH370 వాళ్ళ యొక్క ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అవ్వడాన్ని గమనించారు. కానీ ఎంటర్ అయిన వెంటనే మళ్ళీ రాడార్ నుంచి కనిపించకుండా మాయమైపోవడాన్ని గమనించారు. సో వాళ్ళు వెంటనే ఆ ప్లేన్తో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేశారు. కానీ ప్లేన్ నుంచి అసలు ఎటువంటి రెస్పాన్సు రాలేదు. అలా కంటిన్యూస్గా 18 నిమిషాల పాటు ట్రై చేశారు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడానికి. అయినా కూడా MH370 నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి వియత్నామీస్ కంట్రోలర్స్ ఇమీడియట్గా కౌలాలంపూర్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. MH370 డిసప్పేర్ అన్నట్టుగా తెలియజేశారు. సాధారణంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో కౌలాలంపూర్లోని ఏరోనాటికల్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్కి సంఘటన జరిగిన గంట లోపే తెలియజేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు, చాలా లేట్ చేసి సంఘటన జరిగిన 4 గంటల తర్వాత తెలియజేశారు. అప్పుడే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు టైం తెల్లవారుజామున 6:32 అవుతుంది. నిజానికి అప్పటికే ఆ ఏరోప్లేన్ బీజింగ్లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది, కానీ అది ల్యాండ్ అవ్వలేదు. సో ఇమీడియట్గా సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆ విమానాన్ని కనుక్కోవడానికి చాలా కష్టపడడం మొదలుపెట్టారు. ఆ విమానం మలేషియా నుంచి బీజింగ్ వెళుతుంది, అంటే మలేషియా నుంచి వియత్నాం వెళుతుంది, ఆ తర్వాత హాంకాంగ్ వెళుతుంది, ఆ తర్వాత మాత్రమే బీజింగ్ వెళుతుంది. మధ్యలో ఈ వియత్నాం హాంకాంగ్ ఉన్నాయి. సో వెళ్లే రూట్లో ఖచ్చితంగా సౌత్ చైనా సీ మీద నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. సో అందుకనే సెర్చ్ ఆపరేషన్ని సౌత్ చైనా సీలోనే మొత్తం అందరూ కూడా స్టార్ట్ చేశారు. ఆ టైంలో చాలా దేశాలు ఆ ప్రాంతంలో దానికోసం వెతికాయి. అది ఇంటర్నేషనల్ ఎఫర్ట్గా మారిపోయింది. మొత్తం కలిపి 34 ships, 24 aircrafts వేరు వేరు దేశాల నుంచి వచ్చాయి. సుమారుగా 7 దేశాలు ఈ సెర్చ్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశాయి. ఆ విమానం కోసం వెతుకుతూనే వచ్చాయి. బట్ ఎంత వెతికినప్పటికీ కూడా ఆ విమానం యొక్క జాడ కనబడలేదు. అయితే 4 రోజులు గడిచిన తర్వాత మార్చ్ 12 నిజానికి ఆ ప్లేన్ సివిలియన్ రాడార్ నుంచి డిసప్పేర్ అయిపోయినప్పటికీ కూడా మిలిటరీ రాడార్ అదే రోజు రాత్రి దాన్ని ఒక చోట గమనించినట్టుగా తెలుసుకున్నారు. అండ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ మిలిటరీ రాడార్ చెప్తున్న వివరాల ప్రకారం ఆ ప్లేన్ని చివరిసారిగా చూసింది ఆ రోజు తెల్లవారుజామున 2:22 టైంలో. కాకపోతే అది సౌత్ చైనా సీ యొక్క పైభాగంలో లేదు, అది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి దగ్గరలో ఉంది, మలేషియా యొక్క వెస్ట్ భాగంలో ఉంది, స్ట్రైట్ ఆఫ్ మలాకా యొక్క పైభాగంలో ఉంది. మిలిటరీ రాడార్ యొక్క రీడింగ్స్ ప్రకారం ఆ విమానం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వైపు నార్త్ డైరెక్షన్లో ప్రయాణిస్తోంది.
ఈ వార్త విని మొత్తం అందరూ కూడా షాక్ అయ్యారు. అసలు ఆ ప్లేన్ ఎక్కడికి వెళ్ళింది, ఇండియా డైరెక్షన్లో ఏమైనా ఎగురుకుంటూ వెళ్ళిందా, హిమాలయాస్లో కానీ కజకిస్తాన్లో కానీ ఎక్కడైనా క్రాష్ అయిందా అని చాలామంది ఆ టైంలో ఆలోచించారు. అయితే సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత ఒక ఎవిడెన్స్ దొరికింది, అది శాటిలైట్ డేటా ద్వారా దొరికింది. అదేంటి అంటే ఆ ప్లేన్ ఆటోమేటిక్గా శాటిలైట్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసింది. ఇది కూడా చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద విమానాలు లైక్ బోయింగ్ 777 లాంటి వాటికి ఆటోమేటిక్గా శాటిలైట్స్తో కమ్యూనికేట్ చేయడానికి టెక్నాలజీ అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ అలా చేయడం వల్ల అవి కమ్యూనికేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అవి ఎలా పనిచేస్తాయంటే సేమ్ మన మొబైల్లో ఎవరైనా ఫ్రెండ్ యొక్క వైఫైకి ఆల్రెడీ మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి కనెక్ట్ చేసి ఉంచాము, మళ్ళీ ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు మన మొబైల్లో వైఫై ఆన్ చేసి ఉంటే ఆటోమేటిక్గా అదే వైఫై కనెక్ట్ అయిపోతుంది కదా, సేమ్ అదే సిస్టంలో ఇక్కడ కూడా ఈ విమానాలు శాటిలైట్స్తో కనెక్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, అదేంటి అంటే ఇక్కడ ఈ విమానం శాటిలైట్తో కమ్యూనికేట్ చేయలేదు, అది శాటిలైట్తో లాగిన్ చేయడానికి ట్రై చేసింది. అంటే ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసింది, అంటే వైఫై యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి ట్రై చేసింది. కాకపోతే ఆ పాస్వర్డ్ ఏంటో వాళ్ళకి తెలియలేదు, దాని కారణంగా లాగిన్ అవ్వలేదు, అంటే శాటిలైట్తో వాళ్ళు కనెక్ట్ కాలేదు. సో ఆ ప్లేన్ యొక్క లొకేషన్ డేటా ఏమాత్రం ట్రాన్స్మిట్ అవ్వలేదు దీనికి. సో ఆ శాటిలైట్ కేవలం ఆ విమానం వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసింది అనే విషయం తప్ప ఇంకెటువంటి విషయాన్ని కూడా బయటకు తెలియజేయలేకపోయింది. అయితే ఆ డేటాను ఉపయోగించే చాలామంది శాస్త్రవేత్తలు ఇన్వెస్టిగేటర్స్ ఆ ప్లేన్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకోవడానికి ట్రై చేశారు. అట్లీస్ట్ అప్రాక్సిమేట్ లొకేషన్ అన్న తెలిస్తే ఆ ప్రాంతంలో మనం వెతుక్కోవచ్చు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారు. అయితే శాటిలైట్ కనెక్ట్ అవ్వడానికి అట్లీస్ట్ అది ప్రయత్నమైనా చేసింది అంటే ఆ టైంకి శాటిలైట్ యొక్క యాంటెన్నా ఆ విమానం యొక్క డైరెక్షన్లో ఉందనైతే శాస్త్రవేత్తలు తెలియజేశారు. అండ్ అలా ఉంటే తప్ప అది ఆ మాత్రం ప్రయత్నం కూడా చేయలేదని తెలియజేశారు. సో ఆ టైంకి ఆ శాటిలైట్ యొక్క యాంటెన్నా ఏ డైరెక్షన్లో ఉందో చెక్ చేశారు, దానిని బట్టి కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసి ఆ ప్లేన్ యొక్క లొకేషన్ని ఎస్టిమేట్ చేశారు. కాకపోతే ముందే చెప్పినట్టుగా ఎగ్జాక్ట్ లొకేషన్ని చెప్పడం అనేది ఎవరి వల్ల కాని పని, కానీ ఎస్టిమేటెడ్ లొకేషన్ అయితే చెప్పొచ్చు. దానికి వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రింగ్స్ని క్రియేట్ చేశారు, అంటే ఆ రింగ్స్ లోపల ఎక్కడైనా ఉండి ఉండొచ్చు అని తెలియజేశారు. అయితే ఆ రింగ్స్ కూడా ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 7 రింగ్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఈ శాటిలైట్తో ఆ ప్లేన్ 7 సార్లు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసింది, అండ్ అది కూడా వేరు వేరు డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసింది. వీటిని శాటిలైట్ హ్యాండ్ షేక్స్ అని పిలుస్తూ ఉంటారు. సో ప్రతి సర్కిల్ కూడా అది ఏ టైంకి కమ్యూనికేట్ చేసిందో ఆ టైంకి ఆ సర్కిల్ లోపల ఎక్కడైనా ఉండే అవకాశం ఉందని మనకు తెలియజేస్తోంది. లాస్ట్ సర్కిల్ అంటే 7th సర్కిల్ అది తెల్లవారుజామున 8:19 టైంలో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ రింగ్ ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా ఉండొచ్చు. కాకపోతే మీరు గమనించినట్టయితే ఆ రింగ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో చివరిసారిగా కమ్యూనికేట్ చేసింది కాబట్టి లాస్ట్ రింగే చాలా ఇంపార్టెంట్ అవుతుంది, కానీ అదేమో చాలా ఏరియాని కవర్ చేస్తోంది. ఇండియా, చైనా, ఆస్ట్రేలియా, పాపా న్యూగినియా, సౌత్ కొరియా, వియత్నాం, పాకిస్తాన్, చైనా ఇలా అన్ని ప్రాంతాలని కవర్ చేస్తోంది. చాలా పెద్ద ప్రాంతంలో సముద్రాన్ని కూడా కవర్ చేస్తోంది. సో అది ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఉండే అవకాశం ఉంది, అండ్ ఇంకా కొంచెం దూరం ఉండే అవకాశం ఉంది తప్ప దగ్గరగా ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అది చివరిసారిగా ఆ పాయింట్ నుంచి కమ్యూనికేట్ చేసింది, అండ్ ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఉండొచ్చు కదా. సో అందుకని ఇన్వెస్టిగేటర్స్ మరిన్ని క్యాలిక్యులేషన్ చేసి ఒక ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పడానికి ట్రై చేశారు. ఈసారి ఆ విమానం యొక్క వేగాన్ని బట్టి, ఆ విమానంలో మిగిలి ఉన్న ఫ్యూయల్ని బట్టి కొన్ని ఎస్టిమేషన్స్ చేసి ఫైనల్గా ఒక ఏరియాని డిసైడ్ చేశారు. ఆ ఏరియాలో ఆ విమానం కూలిపోయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఒక ఆర్క్ని క్రియేట్ చేశారు ఆ సర్కిల్లో, ఆ ఆర్క్లోనే మునిగిపోయి ఉండొచ్చని తెలియజేశారు. దాన్ని 7th ఆర్క్ అని పిలుస్తూ ఉంటారు, అది చాలా పాపులర్. ఈ 7th ఆర్క్ ఆస్ట్రేలియాకి సుమారుగా 2000 కిలోమీటర్ల వెస్ట్ భాగంలో ఉంటుంది. అది కూడా చాలా ప్రాంతంలో ఎక్స్పాండ్ అయి ఉంటుంది. కాకపోతే మొత్తం వెతికే కంటే ఆ ప్రాంతంలో ఎక్కువ వెతికినట్టయితే బెటర్ కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది అక్కడ నుంచే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఆ ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు ఎందుకు ఎంచుకున్నారు అంటే ఈ విమానం ఆ శాటిలైట్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది సముద్ర మట్టానికి 35,800 కిలోమీటర్ల ఎత్తులో ఉంది, అండ్ ఇండియా యొక్క కింద భాగంలో ఇండియన్ ఓషన్లో వెస్ట్ భాగంలో ఉంది. సో దానిని బట్టి ఇది ఆ కింద ప్రాంతంలోనే ఉండి దీంతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేసి ఉండొచ్చు అని తెలియజేశారు. అండ్ దాని యొక్క ఫ్యూయల్ రేంజ్ని బట్టి కూడా ఆ ఫ్లైట్ మహా అయితే 7 గంటల వరకు మాత్రమే ప్రయాణించగలదు, అండ్ ఆ 7 గంటల్లో అది ఇంకెటైనా వెళ్ళినట్టయితే దీనికి చాలా దూరంగా వెళ్ళిపోయేది కాబట్టి అది ఈ ప్రాంతంలోనే ఎక్కడైనా ఉన్నప్పుడు దీంతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు, అండ్ 7th ఆర్క్ ప్రాంతంలోనే అది నీటి లోపల మునిగిపోయి క్రాష్ అయిపోయి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత చాలా సెర్చ్ ఆపరేషన్స్
తీసుకొని వచ్చారు. ఆ సెవెంత్ ఆర్క్ ప్రాంతంలో చాలా చోట్ల సెర్చ్ ఆపరేషన్స్ని చేశారు, కానీ ఎంత వెతికినప్పటికీ కూడా వాళ్ళకి ఆ విమానం దొరకలేదు. April 2014 నాటికి సముద్రం మీద జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్స్ని కంప్లీట్గా ఆపేశారు, ఎందుకంటే దాని కారణంగా ఎటువంటి బెనిఫిట్ లేదు కాబట్టి. అండ్ ఆ విమానం నీటి లోపల క్రాష్ అయిపోయే ఉంటుంది కాబట్టి అది నీటి లోపలికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే అది నీటి మీద తేలదు. సో అందుకని డీప్ ఓషన్ సెర్చెస్ని కండక్ట్ చేయడం మొదలుపెట్టి వాటిని ఇంకా తీవ్రంగా చేయడం మొదలుపెట్టారు. అండ్ ఆ టైంకి అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ సెర్చ్ ఆపరేషన్గా మారింది. కొన్ని వారాలు, నెలలు, ఈవెన్ సంవత్సరాల పాటు ఆ విమానం కోసం నీటి లోపల వెతుకుతూనే ఉన్నారు, బట్ వాళ్ళకి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. సుమారుగా 3 ఏళ్ల పాటు దాని గురించి వెతికిన తర్వాత $160 మిలియన్ దాని మీద ఖర్చు పెట్టిన తర్వాత ఫైనల్గా ఆ ఆపరేషన్ని ఆపేశారు. అండ్ ఆ ఆపరేషన్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. అండ్ కేవలం ఒకే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, July 2015 ఆ విమానానికి చెందిన మొట్టమొదటి డెబ్రిస్ దొరికింది మనకి. అది కూడా మడగాస్కర్కి దగ్గరలో ఉన్న ఐలాండ్ ఆఫ్ రీయూనియన్ అనే ఒక ద్వీపం మీద కనబడింది. ఇది మడగాస్కర్ యొక్క ఈస్ట్ భాగంలో ఉంటుంది. అక్కడ మనకి ఆ విమానం యొక్క రైట్ వింగ్ ఫ్లాప్రాన్ కనబడింది. అండ్ అది కూడా ఆ విమానానికి చెందిన ఒక బ్రోకెన్ పార్ట్. ఆ తర్వాత 2018 అమెరికన్ కంపెనీ అయిన ఓషన్ ఇన్ఫినిటీ మలేషియన్ గవర్నమెంట్తో ఒక కాంట్రాక్ట్తో సైన్ చేయించుకుంది. అదేంటి అంటే, వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ చేస్తారు, ఒకవేళ ఆ విమానం వాళ్ళకి దొరికినట్టయితేనే వాళ్ళు ఫీజు వసూలు చేస్తారు, ఒకవేళ దొరకపోయినట్టయితే ఎటువంటి ఫీ ఉండదు. ఈ కండిషన్ మీద వాళ్ళు ఒక కొత్త సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర హైలీ అడ్వాన్స్డ్ అండర్ వాటర్ సర్వైవలెన్స్ వెహికల్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించి వాళ్ళు నీటి లోపల చాలా వెతికారు, ఓషన్ ఫ్లోర్ మొత్తాన్ని మ్యాప్ చేశారు. అండ్ ఈ సెర్చ్ ఆపరేషన్ ద్వారా వాళ్ళు కనుగొన్న విషయం, ముఖ్యంగా సెవెంత్ ఆర్క్ ఏరియాలో కనుగొన్న విషయం ఏంటంటే, ఆ ప్రాంతంలో నీటి లోపల చాలా అండర్ వాటర్ వాల్కనోస్ ఉన్నాయి, చాలా క్లిప్స్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా కొన్ని నెలల పాటు ఈ ఆపరేషన్ కండక్ట్ చేశారు, బట్ అన్ఫార్చునేట్లీ ఈ మిషన్ కూడా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. అండ్ ఇవన్నీ ఫెయిల్ అయిన తర్వాత మలేషియన్ పోలీసులు ఇంకొక వైపు నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. అదేంటంటే, ప్యాసింజర్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఎవరైనా ఆ విమానాన్ని హైజాక్ చేశారా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. పైలట్ల విషయంలో కూడా, వాళ్ళ యొక్క హిస్టరీ విషయంలో కూడా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత కొన్ని థీరీస్ ముందుకు వచ్చాయి. అంటే ఆ ప్లేన్కి ఏం జరిగి ఉండొచ్చు అనే విషయం మీద చాలామంది చాలా రకాల థీరీస్ని, అసంప్షన్స్ని చెప్పడం మొదలుపెట్టారు. మొదటిది, ఆ ప్లేన్ అసలు రాడార్ నుంచి ఎందుకు డిసప్పేర్ అయిపోయింది. అండ్ చాలామంది ఏమన్నారంటే, ఆ విమానంలో ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ జరిగి ఉండొచ్చు, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు, లేదంటే ఏదైనా టెక్నికల్ ఫెయిల్యూర్ అయినా జరిగి ఉండొచ్చు, దాని కారణంగా ఎక్విప్మెంట్ అంతా కూడా పనిచేయడం మానేసి ఉండొచ్చు, లేదంటే ప్యాసింజర్ కానీ పైలట్ కానీ ఇంటెన్షనల్గా మాన్యువల్ కానీ ట్రాన్స్పాండర్ని ఆపేసి ఉండొచ్చు అని అయితే కొంతమంది అభిప్రాయపడ్డారు. అండ్ ఇంకొక థియరీ ఏమని చెబుతుందంటే, క్యాప్టెన్ జహారీ షానే ఇందులో ముఖ్యమైన నేరస్తుడు, ఎందుకంటే జహారీ షానే పర్సన్ ఇంటెన్షనల్గా కమ్యూనికేషన్ని డిసేబుల్ చేసి ఆ విమానాన్ని సముద్రంలో క్రాష్ అయిపోయేటట్టుగా చేశాడని చాలామంది తెలియజేశారు. అయితే దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటి అంటే, అతని యొక్క మానసిక స్థితి సరిగ్గా లేదు, అతను ఆత్మహత్య చేసుకునే ఆలోచనలో ఉన్నాడు, సో అందుకనే అతను ఆ విమానాన్ని నీటిలో ముంచేశాడని చెప్పారు. మరికొంతమంది ఏమో హైజాక్ జరిగింది, దాని కారణంగా కూడా అతను ఆ విమానాన్ని ముంచేసి ఉండొచ్చు అని తెలియజేశారు. అయితే క్యాప్టెన్ జహారీ షాయే దాన్ని ముంచేసి ఉండొచ్చు అనే థియరీకి శాస్త్రవేత్తల దగ్గర కొన్ని ఆర్గ్యుమెంట్స్, కొన్ని సపోర్టింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఏరోప్లేన్ 180 డిగ్రీల టర్న్ తీసుకుంది వియత్నాంకి వెళ్తుండగా, అండ్ అది మళ్ళీ మలేషియాకి వెళుతోంది. అండ్ ఆటో పైలట్ అయితే దానంతటా అదే అలా చేయలేదు. సో డెఫినెట్గా ఏరోప్లేన్ పైలట్టే దాన్ని మాన్యువల్గా ఇంటెన్షనల్గానే చేసి ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆ విమానం థాయిలాండ్ మరియు మలేషియా బార్డర్కి చాలా దగ్గరగా ప్రయాణిస్తోంది. సో ఇది కావాలని చేసినట్టు కూడా చాలా నమ్ముతున్నారు, ఎందుకంటే అలా చేసినట్టయితే 2 కంట్రీస్ యొక్క ఎయిర్ స్పేస్ రాడార్ నుంచి తప్పించుకోవచ్చు. అండ్ మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే, జహారీ షాకి తన ఇంట్లో కూడా ఒక ఫ్లైట్ సిమ్యులేటర్ ఉంది. ఇది అంత అన్యూజువల్ థింగ్ ఏమీ కాదు, అంత రేరెస్ట్ థింగ్ కూడా కాదు. కానీ ఆ ఫ్లైట్ సిమ్యులేటర్లో అతను ఒక పాత్ను క్రియేట్ చేశాడు గేమ్ ఆడుతున్న టైంలో. అండ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సేమ్ ఆల్మోస్ట్ అలాంటి పాత్రలోనే ఆ MH370 కూడా ప్రయాణించింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అతను కావాలనే చేసినట్టుగా చాలామంది అభిప్రాయపడడంలో తప్పు లేదని కొంతమంది అఫీషియల్స్ కూడా తెలియజేశారు. అయితే ఆ సెర్చ్ ఆపరేషన్కి అఫీషియల్గా ఉంచిన పర్సన్ మాత్రం దీన్ని డినై చేశాడు. అంటే అలాంటివి ఏమీ జరగలేదని కూడా తెలియజేశాడు, దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయని తెలియజేశాడు. ఎందుకంటే ఆ పైలట్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీజన్డ్ పైలట్ కూడా, అతను చాలామంది గౌరవిస్తారు, అతనికి ఎటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు, ఎటువంటి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కూడా లేవు, అతని యొక్క పాస్ట్ బిహేవియర్ కూడా అలా ఏమీ లేదు. సో అతన్ని అనుమానించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఒకవేళ అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టయితే, ఆ విమానాన్ని క్రాష్ చేయాలనుకున్నట్టయితే,
అంతకుముందు అతని బిహేవియర్లో ఏదో ఒక తేడా కనబడాలి, కానీ అలా ఏమాత్రం కనబడలేదు. సో అతను అనుమానించాల్సిన అవసరం లేదని తెలియజేశారు. అండ్ సెకండ్ థియరీ ఇప్పుడు బయటకు వస్తుంది. అదేంటి అంటే, కొంతమంది హైజాకర్స్ విమానంలో ప్రయాణించారు, వాళ్ళు ఉగ్రవాదులు కూడా అయి ఉండొచ్చు, వాళ్ళే ఇలా చేసి ఉండొచ్చు అని తెలియజేశారు. అయితే ఆ టైంలో ఆ ప్లేన్లోని ఇద్దరు ప్యాసింజర్స్ సస్పిషన్లోకి వచ్చారు. వాళ్ళ పేర్లు పౌరియా నూర్ మహమ్మద్ మెహర్దాద్, అలాగే దిలావర్ సయ్యద్ మహమ్మద్ రీజా. వీళ్ళిద్దరి మీద కూడా అనుమానం వచ్చింది. వాళ్ళు ఇరానియన్ పీపుల్. అయితే వీళ్ళ మీద అనుమానం రావడానికి కారణం ఏంటంటే, వీళ్ళిద్దరూ కూడా ఫేక్ పాస్పోర్ట్స్తో ట్రావెల్ చేస్తున్నారు. ఆ ఫేక్ పాస్పోర్ట్స్ని కూడా వేరే వ్యక్తుల నుంచి దొంగిలించారు. ఒక వ్యక్తి ఏమో ఇటాలియన్ నుంచి దొంగిలించాడు, ఇంకొక వ్యక్తి ఏమో ఆస్ట్రేలియన్ దగ్గర నుంచి దొంగిలించాడు. వీళ్ళిద్దరూ కూడా ఆ పాస్పోర్ట్స్ని థాయిలాండ్లో దొంగతనం చేశారు. వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆ స్టోలెన్ పాస్పోర్ట్స్ని ఉపయోగించి యూరప్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వాలని. సో అందుకు వాళ్ళు ఫస్ట్ బీజింగ్కి ఫ్లైట్లో వెళ్ళి అక్కడ నుంచి యూరప్కి వెళ్ళిపోవాలనుకున్నారు. ఇన్వెస్టిగేటర్స్ తర్వాత తెలియజేసిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క మదర్ జర్మనీలోని హ్యాంబర్గ్లో ఉంటున్నట్టుగా తెలియజేశారు. సో ఆమె దగ్గరికి వెళ్ళి ఉండాలని తను అనుకుంటున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ కూడా తన కొడుకు కోసం వెయిట్ చేస్తోంది, బట్ ఆవిడ తన తల్లి దగ్గరికి అయితే చేరుకోలేదు. సో ఈ ఉగ్రవాద చర్య అనే థియరీని కూడా కంప్లీట్గా రిజెక్ట్ చేసేసారు. జస్ట్ వాళ్ళ యొక్క స్టోలెన్ పాస్పోర్ట్స్ తప్పిస్తే వాళ్ళ గురించి ఎటువంటి అనుమానాస్పద చర్య కూడా కనబడలేదు. సో ఉగ్రవాద చర్య ఇక్కడ జరిగి ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళు జస్ట్ యూరప్ వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకున్నారు, కాకపోతే వాళ్ళకి పాస్పోర్ట్ దొరకవు కాబట్టి దొంగిలించిన పాస్పోర్ట్స్ని ఉపయోగించి వెళ్ళాలనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్పోల్ కూడా తర్వాత ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది, వాళ్ళు ఉగ్రవాదులు కాకపోవచ్చు అని. సో తర్వాత థర్డ్ థియరీ బయటకు వచ్చింది. అది ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఉన్న థియరీ కూడా, ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసిన థియరీ కూడా. అదేంటి అంటే, ఆ MH370లో ఉన్న క్రూ మెంబర్స్ మరియు ప్యాసింజర్స్ అందరూ కూడా క్యాబిన్ డీప్రెషరైజేషన్కి గురయ్యారు. అంటే ఆక్సిజన్ డెఫిషియన్సీ కారణంగా మొత్తం అందరూ కూడా కళ్ళు తిరిగి పడిపోయారు. ఈవెన్ పైలట్ క్యాప్టెన్ అయిన జహారి అహ్మద్ షా, అలాగే అతని యొక్క కో పైలట్ వీళ్ళు కూడా అన్కాన్షియస్ అయిపోయారు. ఆ ప్లేన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత విమానం ఆటోమేటిక్గా ఆటో పైలట్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఆ ఆటో పైలట్లో కూడా చాలా రకాల టెక్నికల్ మాల్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. సో దాని కారణంగా ఆటో పైలట్ ఇష్టం వచ్చినట్టుగా ప్రయాణించింది, అండ్ ఫ్యూయల్ అయిపోయేంత వరకు ప్రయాణించింది. ఆ తర్వాత నీటి లోపల క్రాష్ అయిపోయిందని తెలియజేశారు. అండ్ ఈ ఆక్సిజన్ డెఫిషియన్సీ అనేది అసలు ఎలా జరిగే ఛాన్స్ ఉంది, దానికి కూడా కొన్ని థియరీస్ ఉన్నాయి. కొంతమంది ఏమని చెబుతున్నారంటే, ఆ కాక్పిట్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ వంటిది జరిగి ఎలక్ట్రిక్ ఫైర్ వంటిది క్రియేట్ అయ్యి మొత్తం సిస్టమ్స్ అన్నీ కూడా పనిచేయడం ఆగిపోయి ఉండొచ్చు. ఈవెన్ ట్రాన్స్పాండర్ కూడా అప్పుడే ఆగిపోయి ఉండొచ్చు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఆ యాక్సిడెంట్ జరగడానికి కారణమే ఆక్సిజన్ సడన్ షార్టేజ్. కొంతమంది మళ్ళీ హైజాకర్స్ అనే పాయింట్ తీసుకొస్తుంటారు, ఆ హైజాకర్సే ఆక్సిజన్ డెఫిషియన్సీ వచ్చేలా కావాలని క్రియేట్ చేశారని కూడా చెబుతుంటారు. సో వీటన్నిటి బట్టి అక్కడ ఏం జరిగి ఉండొచ్చో మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆ విమానం మలేషియా నుంచి బయలుదేరింది, వియత్నామీస్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయింది. అప్పుడు పైలట్స్ కొన్ని మాల్ ఫంక్షన్స్ నోటీస్ చేశారు. సో విమానంలో ఏదో పొరపాటు జరిగిందనే విషయాన్ని అర్థం చేసుకొని మొత్తం 180 డిగ్రీస్ టర్న్ తిప్పి ఆ విమానాన్ని మళ్ళీ మలేషియాకి తీసుకురావాలనుకున్నారు. మలేషియా వైపుగా ప్రయాణిస్తున్నారు. అలా ప్రయాణిస్తున్న టైంలో ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది, లైక్ ఒక ఫైర్ యాక్సిడెంట్. దాని కారణంగా ఆక్సిజన్ డెఫిషియన్సీ వచ్చింది. ఆక్సిజన్ డెఫిషియన్సీ కారణంగా విమానంలో ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళు తిరిగి పడిపోయారు. అండ్ చాలా రకాల సిస్టమ్స్ పనిచేయడం మానేసాయి. అండ్ ఆ తర్వాత నుంచి విమానం ఆటో పైలట్లోకి వెళ్ళిపోయి దానికి ఇష్టం వచ్చినట్టుగా అది ప్రయాణించింది. ఆ టైంలో మిలిటరీ రాడార్ దాన్ని గమనించింది. అండ్ ఆ తర్వాత ఆటో పైలట్ ఆ విమానాన్ని సౌత్ వైపుకు తిప్పింది. అలాగే అది ఇండియన్ ఓషన్లో సౌత్ వైపుకు ప్రయాణిస్తూ వచ్చి ఆస్ట్రేలియా యొక్క వెస్ట్ భాగంలో 2000 కిలోమీటర్ల దూరంలో నీటి లోపల క్రాష్ అయిపోయింది. ఇలాగే జరిగిందని చెప్పలేను, కానీ ఇలా జరిగి ఉండొచ్చు అని చెబుతున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా రకాల థియరీస్ ఉన్నాయి, వాటిలో కొన్ని అయితే చాలా క్రేజీగా ఉంటాయి. కొంతమంది ఏమో ఏలియన్స్ ఆ విమానంలో ఉన్న వాళ్ళందరినీ కిడ్నాప్ చేశారు విమానంతో పాటుగా అని తెలియజేస్తూ ఉంటారు. మరికొంతమంది ఏమో US మిలిటరీ వాళ్ళు ఆ విమానాన్ని పేల్చేశారు, వాళ్ళేమో ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా మన దగ్గర నుంచి దాస్తున్నారని చెబుతుంటారు. మరికొంతమంది ఏమో రష్యన్ ప్రెసిడెంట్ అయిన పుతిన్కి ఈ విమానం యొక్క లొకేషన్ తెలుసని చెబుతారు. మరికొంతమంది ఆ ప్రాంతంలో బెర్ముడా ట్రయాంగిల్ వంటి ప్రమాదకరమైన ప్రాంతం ఉంది, సో అందుకని అదే ఆ విమానాన్ని తన లోపలికి లాగేసుకుందని చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా క్రేజీ థియరీస్, ఇవేవి కూడా నిజమయ్యే అవకాశాలు అసలు ఏమాత్రం లేవు. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగి ఎన్నో సంవత్సరాలు అవుతోంది, ప్రస్తుతం 2023. అయితే ఫైనల్గా దీనికంటూ ఒక ప్రూఫ్ దొరికింది, ఈ విమానం ఎక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయో ఎగ్జాక్ట్గా తెలిసింది. 2022 రిచర్డ్ గాడ్ఫ్రే అనే ఒక రిటైర్డ్ ఏరోస్పేస్ ఇంజనీర్ దీని గురించి ఒక విషయాన్ని తెలియజేశాడు. ఈ విమానం యొక్క మిస్టరీని తను ఛేదించానని తెలియజేశాడు. అతను కొన్ని రేడియో వేవ్ టెక్నాలజీస్ని ఉపయోగించి కొన్ని ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్స్ చేశాడు. అంటే అతను ఏం చేశాడంటే,
బ్రిటిష్ వాళ్ళు యొక్క ఇమర్సాట్ శాటిలైట్ నుంచి వచ్చిన డేటాను తీసుకున్నాడు, అలాగే బోయింగ్ నుంచి చాలా డీటెయిల్స్ తీసుకున్నాడు, ఆస్ట్రేలియన్ ఓషనోగ్రాఫర్స్ ఇచ్చిన డీటెయిల్స్ ని కూడా కలెక్ట్ చేశాడు. ఆ తర్వాత న్యూ WSPR నెట్ అనే ఒక అమెచ్యూర్ రేడియో వేవ్ టెక్నాలజీని కూడా ఉపయోగించాడు. దాని గురించి అతను మాట్లాడుతూ ఏమని తెలియజేశాడంటే, ఎన్నో ఏళ్లుగా నేను దీని గురించి స్టడీ చేస్తూ వచ్చాను, MH370 ట్రాక్ చేస్తూ వచ్చాను, అండ్ ఫైనల్ గా ఆ ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడుందో నేను కనుక్కోగలిగానని తెలియజేశాడు. ఆ టెక్నాలజీని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం, అది చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ. అయితే కొత్త టెక్నాలజీ ఏమీ కాదు, అతను రేడియో వేవ్స్ యొక్క రిఫ్లెక్షన్స్ ఉపయోగించాడు. అంటే ఆ ఏరోప్లేన్ యొక్క పాత్రను ప్రిడిక్ట్ చేయడానికి రేడియో వేవ్స్ ఒక మార్గంగా వాడుకున్నాడు. WSPR అంటే వీక్ సిగ్నల్ ప్రాపగేషన్ రిపోర్టర్, దాని షార్ట్ కట్ WSPR అని పిలుస్తుంటారు. ఇది ఎలాంటి టెక్నాలజీ అంటే, రేడియో వేవ్స్ యొక్క రిఫ్లెక్షన్స్ ఇది క్యాచ్ చేస్తూ ఉంటుంది. ఏదైనా ఒక సోర్స్ నుంచి ఒక రేడియో వేవ్ బయటకు వచ్చిందంటే ఆటోమేటిక్గా అట్మాస్ఫియర్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది, అండ్ వీక్ రేడియో వేవ్స్ అన్ని కూడా ఒక పర్టికులర్ ప్రాంతానికి చేరుకుంటూ ఉంటాయి. ఒకవేళ విమానం కనుక ఆ రేడియో వేవ్స్ పాత్రలో కనుక ప్రయాణిస్తున్నట్టయితే మనం చాలా ఈజీగా దాన్ని నోటీస్ చేయొచ్చు. దానికోసం అతను ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ని కూడా బిల్డ్ చేశాడు. దాని ద్వారా ఏరోప్లేన్స్ ఏవైనా సరే వీక్ సిగ్నల్స్ ఉన్న పాత్రలో కనుక వెళుతున్నట్టయితే ఆ విమానాన్ని మనం రికగ్నైజ్ చేయొచ్చు. అండ్ అతని యొక్క క్యాలిక్యులేషన్స్ అన్ని ప్రకారం ఆ MH370 సెవెంత్ ఆర్క్ ప్రాంతంలోనే ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ చెబుతున్నాడు, నీటి లోపల 4 కిలోమీటర్ లోతులో ఉందని చెబుతున్నాడు. అయితే ముందే మనం చెప్పుకున్నట్టుగా ఆ ప్రాంతంలో చాలా క్లిప్స్, అండర్ వాటర్ వాల్కనీస్ ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని ఆల్రెడీ ఇంతకుముందే వెతికారు కూడా, కానీ ఆ సెర్చ్ ఆపరేషన్లో ఒకటి రెండింటిని మిస్ చేసి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఎంత కాస్ట్లీస్ట్ సెర్చ్ ఆపరేషన్ అయినా కూడా ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటాయి. అండ్ తర్వాత చేసిన సెకండ్ సెర్చ్ ఆపరేషన్ ఈ ప్రాంతంలో జరగలేదు, అంటే ఓషన్ ఇన్ఫినిటీ వాళ్ళు ఈ ప్రాంతానికి చేరుకోలేదు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫస్ట్ చేసిన రీసెర్చ్లో లేదు. సో అందువలన కూడా వీటన్నింటినీ కూడా మిస్ చేసి ఆ విమానాన్ని కనుక్కోకుండా వదిలేశారని అయితే రిజల్ట్ చెబుతున్నాడు. సో అతని యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా యాక్యురేట్ అని తనని నమ్మమని చెబుతున్నాడు. తను కేవలం 40 నాటికల్ మైల్స్ ప్రాంతాన్ని సెర్చ్ చేయమని అడుగుతున్నాడు, ఎక్కువ ప్రాంతాన్ని ఏం అడగట్లేదు. అంతకుముందు చేసిన సెర్చ్ ఆపరేషన్తో కంపేర్ చేసినట్టయితే 40 మైళ్ళు అనేది చాలా అంటే చాలా తక్కువ. సో ఏదర్ తనకైనా పర్మిషన్ ఇవ్వమంటున్నాడు, లేదంటే గవర్నమెంట్నైనా ఆ ప్రాంతంలో పరిశోధన చేయమంటున్నాడు. ఆ ప్రాంతంలో సెర్చ్ చేసినట్టయితే డెఫినెట్గా ఆ విమానం వాళ్ళకి దొరుకుతుందని చెబుతున్నాడు. సో ఆ ఫ్లైట్ యొక్క మిస్టరీకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి, అండ్ ఇది ఒక సొల్యూషన్ అని కూడా చెప్పాలి. కాకపోతే కొంతమంది రిచర్డ్ యొక్క మెథడాలజీని కూడా క్రిటిసైజ్ చేస్తూ వచ్చారు. అతను చెప్పిన మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ విమానం లొకేషన్ని ఎగ్జాక్ట్గా కనుక్కోవడానికి సరిపోవని తెలియజేశారు, అండ్ ఆ ప్లేన్ అక్కడ ఉండదని కూడా తెలియజేస్తూ వచ్చారు. బట్ రిచర్డ్ మాత్రం ఒకవేళ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే కేవలం 1 సంవత్సరంలోనే ఆ విమానాన్ని కనుక్కోవచ్చని చెప్పాడు. 2023 వచ్చేసింది, బట్ అయినప్పటికీ కూడా దాని గురించిన సెర్చ్ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. రిచర్డ్ అయితే మాత్రం ఆ విమానం అక్కడే ఉందని తెలియజేస్తున్నాడు. అండ్ ఆ ప్రాంతంలో ఒక డ్రిఫ్ట్ అనాలిసిస్ కూడా చేశారు, ఓషన్ కరెంట్స్ అన్నింటినీ కూడా చెక్ చేశారు. అంటే ఒకవేళ ప్లేన్ ఆ ప్రాంతంలో క్రాష్ అయినట్టయితే విమానం ముక్కలు ముక్కలైపోతుంది కదా, దాని యొక్క శకలాలన్నీ ఏదో ఒక ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. అండ్ అది ఏ ప్రాంతానికి చేరుకోవాలనేది ఓషన్ కరెంట్సే కదా డిసైడ్ చేసేది. సో ఒకవేళ ఆ ప్రాంతంలో విమానం క్రాష్ అయినట్టయితే దాని యొక్క భాగాలు ఏ ప్రాంతాలకు చేరుకుంటాయని స్టడీ చేస్తే ఆ డ్రిఫ్ట్ అనాలిసిస్ తెలియజేసిన విషయం ఏంటంటే మడగాస్కర్కి దాని చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్కి చేరుకునే అవకాశం ఉందని తెలియజేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాంతంలో కొన్ని దొరికాయి కూడా. ఇప్పటి వరకు ఆ విమానానికి చెందిన 27 వేరు పీసులు దొరికాయి. అవన్నీ కూడా మడగాస్కర్ మీద దాని చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్లోనే దొరికాయి. సో ఈ డ్రిఫ్ట్ అనాలిసిస్ కూడా రిచర్డ్ అనాలిసిస్తో ప్రాపర్గా ఫిట్ అవుతోంది, ఎందుకంటే అతను కూడా ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్నే చెప్పాడు. సో భవిష్యత్తులో దీని యొక్క మిస్టరీ పూర్తి స్థాయిలో సాల్వ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ మళ్ళీ ఒక్కసారి కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచించి ఆ ప్రాంతంలో మళ్ళీ సెర్చ్ ఆపరేషన్ చేస్తే ఆ విమానం దొరికేస్తుంది, అంతే ఇంకేమీ లేదు. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాగా సబ్స్క్రైబ్ చేసుకుంటే, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధరం, ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై, మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బై బై.